అమ్మా ఇవి చూడండి అమ్మా, ఒకసారి ఇలా నల్లగా ఉంటది కదా, మోసేతులు కాడ గాని మెడల కాడ గాని ఎక్కడైనా గాని మీకు ఎక్కడిక్కడ ఇలా నల్లగా ఉంటే ఇలాంటి నలుపు లేకుండా ఇంత తెల్లటి మనుషులకి ఇంత నల్లగా ఉంటే బాగోదు కదా అసహ్యంగా. ఇది పోవడానికి ఇప్పుడు నేను తయారు చేస్తానని చూడండి, మీరు అందరూ తయారు చేసుకుని పెట్టుకోవాలని నాకు తెల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లైక్లు ఇవ్వండి అమ్మా పెద్దమ్మకి. ఇది మోచేయండి. ఇప్పుడు మనం చేసేది బా అంత తెల్లగా ఉంది చూసారా, మోచే మాత్రం నల్లగా ఉంది అక్కడ ఆ ఏరియా. మనం ఇప్పుడు దాన్ని ఏం చేస్తే మనకి సేమ్ ఈ బాడీ కలర్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, ఇలా బౌల్ ఒకటి తీసుకోండి అమ్మా. ఫస్ట్ ఇదిగోండి నిమ్మకాయ, సగం బద్ద కావాలి మనకి నిమ్మకాయ. నిమ్మకాయ ఇదిగమ్మా సగం బద్ద ఇక్కడ పెట్టాను. పంచదార పొడి చేసుకోవాలన్నమాట, పంచదార పొడి చేశాను ఇక్కడ పెట్టాను. అంటే కొన్ని పంచదారలు కొంచెం మెత్తగానే వస్తూ ఉంటాయండి, అదైతే పొడి చేయవసరం లేదు. కొంచెం పెద్దగా వస్తాయి కొన్ని పంచదార, అదైతే ఖచ్చితంగా లైట్ గా దంచండి. మరి అంత పెద్దగా ఉంటే బరగ్గా ఉంటే మరి మనకు పనికిరాదు కదా. నిమ్మకాయ రసం వేస్తున్నాను. నిమ్మకాయ రసం దానికి పంచదారకి ఎంత సరిపోతుందో అంత పిండుకోండి. పిండి ఆ నిమ్మకాయ బద్దతోనే మళ్ళీ పంచదార తీసుకోండి. తీసుకొని ఆ నలుపు ఉంది కదా, ఆ నలుపు మీద మనం ఇప్పుడు రుద్దుదాం. రండి, ఇదిగోండి నిమ్మకాయలో మనకి పంచదార కరిగింది. ఇప్పుడు నిమ్మకాయ పిండిని బద్ద ఉంది కదా, ఇదిగోండి ఇది ఆ బద్దలో ముంచండి ఆ పంచదార నిమ్మకాయ రసం. ఇప్పుడు నిజమ్మా నల్లగా ఉంది చూసారా, ఇక్కడ ఇక్కడ పెట్టి ఇప్పుడు రుద్దుతాం చూడండి. నిమ్మకాయ పంచదార అయితే మనకి నలుపు దగ్గర రుద్దామంటే మనకి చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి నలుపు అన్నది బయటకు వస్తుంది మనకి చూడండి. మీకు చాలా రోజుల నుంచి పేరుకుపోయిన మోచేతి దగ్గర గాని ఆ కింద మోకాలు ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి నలుపు వస్తూ ఉంటాయి. ఇలాగే సేమ్ అక్కడ గాని ఎక్కడైనా మీరు రుద్దండి. చూడమ్మా ఎలా రుద్దుతున్నాను చూసారా, ఇలా రుద్దితే ఆ నలుపు ఒకేసారి పట్టక్కన ఎక్కిపోదు కదా, మనం రుద్దుకుంటుంటే అలా పోద్ది అనమాట. చూపిస్తాను మీకు అలా రుద్ది. 5 నిమిషాలు మసాదాలా చేసుకుంటుంటే పోతుంది అనమాట. అది ఎప్పటి నుంచో పేరు కట్టుకొని ఉండిపోయిన తాలూగా ఇది, అది అలా ఉండకూడదు. అది ఇలా మనం రుద్దుకున్నాం అనుకో పోతుంది. అంటే ఇలా మీకు ఇలాంటివన్నీ ఉంటాయనే నేను చెప్తాను అనమాట, మీకు చెప్తాను అనమాట. అడుగుతున్నాను కదా నేను కూడాను, మీకు చెప్పడానికి నాకు బెడుము లేదు, నాకేం భయము లేదు, అందుకే నేను చెప్తున్నాను. చూడండి అమ్మా ఫస్ట్ ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో చూసారా, 5 నిమిషాలు అయిన తర్వాత మసాజ్ చేసేసి కడిగేసా శుభ్రంగా. చూసారా ఎంత దరిద్రం ఎలా పోయిందో చూసారా మీరు. ఇప్పుడు మళ్ళీ దీనికి ప్యాక్ వేద్దాం. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకొని మనం అందులో ఫస్ట్ బేకింగ్ సోడా వేసుకుందాం అండి. 1/2 టీ స్పూన్, అది చేయికి ఎంత ఉందో మనకు తెలుస్తుంది కదా, అంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒకసారి డబ్బా చూడుదాం. ఇదిగోండి బేకింగ్ సోడా. ఇంకమ్మా బియ్యం పిండి ఇది, బేకింగ్ సోడా 1/2 స్పూన్ చేశాను, బియ్యం పిండి 1/2 స్పూన్ చేశా. 1/2 స్పూన్ పసుపు వేద్దాం. ఇంకమ్మా నిమ్మరసం, ఇందా పిండింది ఉన్నది కదా, నిమ్మరసం వేస్తున్నాం. చాలకపోతే మళ్ళీ తీసేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకుందాం అమ్మా అన్ని కలిసి. ఇంకమ్మా ప్యాక్ రెడీ అయింది చూసారా. ఇప్పుడు మనము ఆ ప్యాక్ దాని మీద పెట్టేసుకుందాం. ప్యాక్ లాగా వేసుకోండి. మళ్ళీ మనం మసాజ్ ఇప్పుడు చెయ్యము, టైం తీసుకుంటే ఒక 10 మినిట్స్. కొంచెం ఆరాలి, మారిన తర్వాత గానీ కరెక్ట్ గా నలుపు ఎక్కడైతే ఉందో మీకు అక్కడ మాత్రమే పెట్టండి. కరెక్ట్ గా నలుపు మీద పెట్టండి, పెట్టి ఒక 10 నిమిషాలు 1/4 గంట అలా వదిలేసేయండి.
ఇదే విధంగా అమ్మ శంఖల్లో కూడా నల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పి భయపడకంటే చెప్పేస్తున్నాను. ఏమనుకో మా నేను ఇంకేమనుకోవట్లా, ఎందుకంటే నా పిల్లల ఆటోలో మీరు కూడా కాబట్టి చెప్తున్నాను. శంఖల్లో కూడా నల్లగా ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మీరు చేసుకోవాలని, ఎప్పుడైనా ఆదివారం పూట మీకు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోండి, చేసుకుని అందంగా ఉండాలని నా కోరిక. ఒక 10 నిమిషాలు పావు గంట ఆరిన తర్వాత దేంతో రుద్దాలో చూపిస్తానండి, కొంచెం ఆరినిద్దాం. చూడమ్మా రుద్దుతాను. ఒక 10 నిమిషాలు పావు గంట తర్వాత అండి, నిమ్మ చెక్క ఉంది కదా, అంటే ఖాళీది నిమ్మ రసం తీసాం కదా, ఆ చెక్క తీసుకుని మళ్ళీ రుద్దండి. బాగా పేరుకుపోయిన మురికి ఆ నలుపు అన్నది ఒకసారి చూడండి మీరే, అంత తెల్లగా ఉంది, అక్కడ మాత్రం నల్లగా ఉంది. ఒక 5 నిమిషాలు మాత్రం అలా రుద్దుతూ ఉండండి. ఇప్పుడు బియ్యం పిండి కొంచెం వేసి ఆ నిమ్మకాయ బద్దతోనే రుద్దండి. బియ్యం పిండి బాగా మురికి వదిలిస్తుంది. ఇదిగోండి చూసాం కదా, ఇప్పుడు అదిగోండి అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుందాం వాటర్ తోనే, మామూలు వాటర్ తోనే కడుగుదాం ట్యాప్ కింద. చూసారమ్మా ఒకసారి చూడండి, మీరే చూడండి, రుద్ది రుద్ది కమిలిపోయింది. తర్వాత మీకు ఇప్పుడు చూసారు కదా మురికి ఎలా వదిలిందో, బ్లాక్నెస్ కూడా కొంచెం తగ్గింది ఫస్ట్ ఇప్పటికి చూడండి. చూడండి ఇలా మీరు ఇంకొకసారి కనుక చేశారంటే, వారంలో 2 టైమ్స్ కనుక మీరు చేశారంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, నలుపు అన్నది పూర్తిగా పోతుంది. ఎక్కడ నలుపు ఉన్నా కూడా ఇలాగే చేయాలమ్మా, ఇప్పుడు చేసినట్టే చేయాలి. ఫస్ట్ ఎంత బ్లాక్ గా ఉందో ఇప్పుడు చూడండి,